ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సూర్యటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైల్స్ కొనే గూగుల్ సంబంధించిన అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మనకి ఈ అప్లికేషన్ గూగుల్ చాలా రోజుల క్రితం లాంచ్ చేసింది, సో దీని గురించి కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఇదేంటంటే తెలియని వారి కోసం, మన ఫైల్స్ కొనే అప్లికేషన్ ద్వారా ఏంటంటే మొబైల్లో ఉన్న డూప్లికేట్ ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ ఇన్స్టాల్ చేసిన యాప్స్లో ఏ యాప్ని అయితే మనం యూజ్ చేయగా ఉంచామో ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్లో ఉన్న ఫైల్స్ని మన ఫ్రెండ్ మొబైల్లోకి, మన ఫ్రెండ్ మొబైల్లో ఉన్న ఫైల్స్ని మన మొబైల్కి పంపించుకోవచ్చు. అండ్ మనం షేర్ ఇట్లో ఎలా షేర్ చేసుకుంటాం దీని ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. సో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి వీడియో తెలుసుకుందాం. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫైల్స్ గో బై గూగుల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి యాప్ అనేది మొబైల్ ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంటుంది. ఇక్కడ అలౌ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి మొబైల్ స్టోరేజ్ చూపిస్తూ ఉంటుంది. సో అలాగే మన మొబైల్లో ఫ్రీగా ఉన్న స్టోరేజ్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మొబైల్లో మైక్రో ఎస్డీ కార్డ్ అని పెట్టలేదు, దానివల్ల అది చూపించట్లేదు. సో ఇదేంటంటే మొబైల్ స్టోరేజ్ మాత్రం చూపిస్తుంది. సో మొబైల్ ఏంటంటే మైక్రో ఎస్డీ కార్డ్ అనేది లేదు. సో ఇంటర్నల్ స్టోరేజ్ సరికి నా మొబైల్ది 16 GB, ఇక్కడ ఫ్రీగా వచ్చేసరికి 7.17 GB అనేది ఉంది. సో మనకి ఎందుకు వచ్చిన తర్వాత చూసినట్టయితే ఇక్కడ కార్డ్స్ లైక్ దిస్ విల్ షో యూ అని ఉంది కదా, ఇక్కడ ఒకే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ప్రతి దానికి ఏంటంటే మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి వాట్సాప్ మీడియా ఉంది కదా, ఇక్కడ ఫ్రీ అప్ అని చూసారు, ఫ్రీ అప్ 39.26 MB అని. సో దీని మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్లో మీకు వచ్చిన ఇమేజ్లో ఉంటాయి కదా, సో మీరు చూసేసిన వాటిని, మొబైల్ సేవ్ వాటిని ఇక్కడ ఆల్ టైమ్ మీద సెలెక్ట్ చేసుకుని డిలేట్ ప్రెస్ చేస్తే అవి డిలేట్ అయిపోతాయి మొబైల్ నుంచి. సో బ్యాక్ అవుతాం. బ్యాక్ వచ్చిన తర్వాత కింద మనకి ఫైండ్ అన్యూజ్డ్ యాప్స్ ఉంది కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి మీరు మొబైల్ ఒక యాప్ దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేయరు, అంటే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి ఒక రోజు రెండు రోజులు యూజ్ చేసిన తర్వాత దానిలో యూజ్ చేయకుండా మొబైల్ ఉంచుతారు. సో అప్పుడు ఏంటంటే దానివల్ల ఏంటంటే మీకు యూజ్ అయితే ఉంటుంది కానీ మొబైల్ స్టోరేజ్ అనేది దాన్ని కొంత తీసుకుంటుంది. ఇదేంటంటే మనం చూపిస్తుంది యాప్ అని దాన్ని మీరు యూజ్ చేయట్లేదు, అన్యూజ్డ్గా ఉంది, మీరు అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు స్టోరేజ్ కలిసి వస్తుంది. సో దాని ఏంటంటే మనం ఇన్నాక వాట్సాప్లో ఎలా అయితే క్లియర్ చేసుకున్నా ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి అన్ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ గెస్ట్ యాడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ గో టు సెటింగ్స్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్స్ కూడా దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజెస్ యాక్సెస్లో ఇది ఎనేబుల్ చేసుకున్న దగ్గర నుంచి ఇది వర్కింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. బ్యాక్ వస్తే మనకి ప్రజెంట్ చూపించట్లేదు. ప్రజెంట్ మొబైల్ ఏంటంటే ఎటువంటి అన్యూజ్డ్ యాప్స్ అయితే లేవు. కింద మనకి టెంపరీ యాప్ ఫైల్స్ ఉంది కదా, సో ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఫ్రీ యాప్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం క్లియర్ మీద ప్రెస్ చేస్తే మనకి క్లియర్ అయిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి మనకి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఫైల్స్ మీద మనం ఫైల్స్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యాప్ సంబంధించి వీడియో సంబంధించిన చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు వీడియోస్ ప్రెస్ చేస్తే మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటుంది, ఆల్ వీడియోస్ అని, వాట్సాప్ వీడియో అని. అలాగే ఇక్కడ వాట్సాప్ యానిమేటెడ్ జిప్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ నేను ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నాను, స్టేటస్ డౌన్లోడర్ ఫర్ వాట్సాప్ అని, దానికి సంబంధించిన ప్రెస్ చేసి దాని వీడియో చూపిస్తూ ఉంటుంది. సో దీని ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం. సో మీకు ఇక్కడ యాప్స్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ మొబైల్లో ఉన్న ఏపీకేస్ కూడా చూపిస్తూ ఉంటుంది యాప్ సంబంధించిన వాటికి. బ్యాక్ వస్తే మనకి ఇలా మీరు ఒక్కోదాన్ని చూడొచ్చు. కిందకి వస్తే మనకి సెండ్ అనేది దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ అలౌ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ అలౌ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పేరు పెట్టుకోవాలి. సో ఇక్కడ దానికి నేను సూర్య అని పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మన ఫైల్స్ పంపిద్దాం. బ్యాక్ వస్తున్నారు. బ్యాక్ వచ్చిన తర్వాత స్టోరేజ్ ప్రెస్ చేస్తాను. స్టోరేజ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిమే ప్రెస్ చేస్తే మనకి సెటింగ్స్ మీద ప్రెస్ చేస్తే సెటింగ్స్ చూడవచ్చు మనకి. సో ఎలా సెటింగ్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి షో హైడెన్ ఫోల్డర్స్ ప్రెస్ చేస్తే మనకి హైడెన్ ఫోల్డర్స్ కూడా చూపిస్తుంటుంది. మొబైల్లో మనం ఏదైనా ఫోల్డర్స్ని హైడెన్ చేస్తే దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను వేరే మొబైల్కి దీని నుంచి ఒక 2-3 వీడియోస్ పంపిస్తాను, అది ఎలా పంపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ మొబైల్లో ఉన్న ఫైల్స్ని ఈ మొబైల్లో పంపిస్తాను. సో మీరు చూసినట్టు ఈ మొబైల్లో మైక్రో ఎస్డీ కార్డ్ ఉంది. మీ మొబైల్లో కూడా మైక్రో ఎస్డీ కార్డ్ ఉంటే అలా చూపిస్తూ ఉంటుంది. సో మీరు మొబైల్లో ఉన్న ఫైల్స్ని మీ ఫ్రెండ్కి పంపించాలంటే మీ ఫ్రెండ్ మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఫైల్స్ మీద ప్రెస్ చేసాం. నాకు ఫైల్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఒక నేమ్ అనేది పెట్టుకున్నాం. సో దీని మీద దీంట్లో కూడా ఏంటంటే ఫైల్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు సెండ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, రిసీవ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మొబైల్ రిసీవ్ చేసుకుంటుందని రిసీవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీనికి కూడా మనం ఒక నేమ్ అనేది పెట్టుకుందాం. సో దీన్ని టెక్ అని పెట్టేసుకుందాం. పెట్టుకుందాం. నెక్స్ట్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సెండ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సో మనకేంటంటే 2 కనెక్ట్ అవుతాయి. సో మనకి దగ్గరలో ఉన్న వేరే డివైస్ గురించి ఇక్కడ చూపిస్తుంటుంది. సో వాళ్ళు కూడా రిసీవ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టెక్ మీద సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం కనెక్ట్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు 2 మనకి కనెక్ట్ అవుతాయి. సో కనెక్ట్ అయిన తర్వాత మనకి చూపిస్తుంటుంది. తర్వాత మనకి ఏంటంటే అలా చూపిస్తుంటుంది డౌన్లోడ్స్ అని. మీరు ఇమేజెస్ పంపించాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ పంపించవచ్చు. వీడియోస్ పంపించాలంటే వీడియోస్ సెలెక్ట్ చేసుకుని వీడియోస్ పంపించవచ్చు. ఆడియోస్ పంపించుకోవాలంటే ఆడియోస్ కూడా పంపించుకోవచ్చు. సో యాప్స్ పంపించాలనుకుంటే యాప్స్ని కూడా పంపించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముందు మనం ఒక యాప్ని సెలెక్ట్ చేసుకుందాం. యాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ ప్రెస్ చేస్తే యాప్ అని దీనికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్టు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సెండ్ ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత ఆ ఫైల్ని దీనికి వెళ్ళిపోయింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఆ ఫైల్ని మొబైల్లోకి వచ్చేసింది.
ఇక్కడ దీనే ప్రెస్ చేస్తే మనకి క్యాన్సిల్ డిస్కనెక్ట్ అని వస్తుంది. డిస్కనెక్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇది కనెక్షన్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇంకా ఫైల్స్ని పంపించుకోవాలంటే ఇక్కడ సెండ్ మోర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోస్ అనేది దీని మీద సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నేను ఒక 3-4 వీడియోస్ పంపిస్తాను దీని నుంచి దీనికి. సో నేను ఏంటంటే వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 5 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సెండ్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి అవన్నీ దీనికి వచ్చేసింది. సో ఇదేంటంటే మనకి షేర్ ఇట్ లాగా ఇది కూడా ఫాస్ట్గానే ఫైల్స్ని సెండ్ అయితే చేస్తుంది. సో నేనేంటంటే దీని నుంచి దీనికి ఫైల్స్ అని వాటిని రిసీవ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను దీని నుంచి దీనికి ఒక ఫైల్ అని పంపిస్తాను. ఇప్పుడు దానికి సెండ్ మోర్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ మనం చూసినట్టయితే డాక్యుమెంట్స్లోకి వెళ్దాం. డాక్యుమెంట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి 2 APKs వచ్చినాయి. సో నేను దీని నుంచి దీనికి పంపించినవి. సో యాప్స్లోకి వెళ్తే మనకి రన్నింగ్లో యాప్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దానికి VPN మాన్స్టర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెండ్ మీద ప్రెస్ చేస్తాను. సో దీని నుంచి కూడా దీనికి ఫైల్ అనేది వెళ్ళిపోయింది. సో మనం ఏంటంటే ఇలా ఫైల్స్ అనేవి వాటికి పంపించుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి డిస్కనెక్ట్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే మనకి డిస్కనెక్ట్ అనేది అయిపోతుంది. మీరు ఫైల్స్ని సెండ్ మీద ప్రెస్ చేసే కాకుండా ఇప్పుడు దానికి ఇక్కడ యాప్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తుంటాయి లిస్ట్ ఆఫ్ ఫొటోస్ అయితే, ఫొటోస్, వీడియోస్, వీడియోస్, యాప్స్ అవి. సో వాటిని మీరు ఏంటంటే ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఈ షేర్ సింబల్ దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెంటర్ నియర్ బై ఫ్రెండ్స్ ఉందిగా దీని మీద సెలెక్ట్ చేసుకోవడం మీరు ఫైల్స్ అనే వాటిని పంపించవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్కి ఈ మొబైల్ జస్ట్ దీని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు, కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం రిసీవ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిసీవ్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఫైల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ దాని పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.